ప్రతి ఇంట్లో చెత్తను ఊడ్చడానికి చీపురులను వాడుతుంటారు. ఈ చీపురులను ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఈ చీపురులను గడ్డితో తయారు చేస్తారు. ఈ చీపురు గడ్డి కొండ ప్రాంతాల్లోను పొలాల్లోను ఎక్కువగా దొరుకుతుంది. తయారు చేయి విధానం. మొదట మనకు కావాల్సిన చీపురు గడ్డిని కోసుకోవాలి. ఇలా మనకు కావాల్సినంత గడ్డిని కోసుకొని వచ్చి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టడం వలన గడ్డికి ఉన్న ముళ్ళు రాలిపోతాయి. ఇలా ఎండబెట్టిన గడ్డిని ఈ విధంగా కట్టెతో కొట్టడం వలన కూడా గడ్డికి ఉన్న ముళ్ళు పూర్తిగా రాలిపోతాయి. ఇలా ముళ్ళు రాల్పుకున్న గడ్డిని సమానంగా ఉండే విధంగా వేరు చేసుకోవాలి. ఇలా వేరు చేసుకున్న వాటిని కొద్ది కొద్దిగా తీసుకొని ఒక కట్టలాగా కట్టుకోవాలి. ఈ విధంగా మనం చీపురులను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న చీపురులను వీధులలోనూ కిరాణా షాపులకు అమ్ముకోవచ్చు. నిర్వహణ వివరాలు. ఇలా తయారు చేసుకున్న చీపురులను 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు. గడ్డికి ఉన్న ముళ్ళు రాల్చిన తరువాత ముళ్ళను కాల్చివేయాలి, లేకపోతే గాలికి బట్టలకు అతుక్కుంటాయి. ఈ వ్యాపారాన్ని ఇంటి వద్దే చేసుకోవచ్చు.